పంట పొలాలకు వెళ్తే ప్రాణాలు తీస్తోంది, గడప దాటితే గిరిజనుల్ని మింగేస్తోంది. ఆ భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రాకాసి పులి గూడెం గడప తొక్కకుండా ఇళ్ల ముందు చలిమంటలు వేసుకుంటున్నారు. కర్రలతో కాపలా కాస్తున్నారు. కుమ్రంభీం జిల్లాలో సంచరిస్తున్న రాకాసి పులి పంజాపై మా ప్రతినిధి అంజయ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రక్తం మరిగిన పులి ఆదివాసి బిడ్డలపై పంజా విసురుతుంది, ప్రాణాలు తీస్తుంది. ఆ పులి భయంతోనే కర్రలతో కాపాడుకుంటున్నారు, గొడ్డలతో యుద్ధం చేస్తున్నారు. కుమ్రంభీం జిల్లాలో రాకాసి పులి భయంపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. కుమ్రంభీం జిల్లా ఖానాపూర్ గూడెంలో పులి ఒక రైతుని బలి తీసుకుంది. పత్తి తీయడానికి వెళ్లిన రైతు సిడాం భీంపై పంజా విసిరింది. మెడ పట్టుకుని 50 మీటర్లు ఈడ్చుకెళ్లింది. దట్టమైన అటవీ ప్రాంతంలో శవాన్ని పడేసింది. పులి పంజా విసిరినప్పుడు భీం అరుపులు కేకలు వేశారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు ఒక్కసారి దాడి చేసిన ప్రాంతానికి చేరుకుని భీం శవాన్ని గుర్తించారు. రైతుపై పులి పంజా విసరడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. దాడి జరిగిన ప్రాంతం గూడానికి అతి సమీపంలో ఉంది. దాడి చేసిన పులి ఇళ్లలోకి వస్తుందని గిరిజనులు భయపడుతున్నారు. పులి ఇళ్ల వైపు రాకుండా ఇళ్ల ముందు చలిమంటలు వేసుకుంటున్నారు, గుంపులు గుంపులుగా ఉంటున్నారు. పులి భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆదివాసీ బిడ్డలపై పులి పంజా విసురుతుంది, పంజా విసరడంతో ఆదివాసీ బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారు. కుమ్రంభీం జిల్లా వాంకిడి మండలంలోని ఖానాపూర్ గూడెంలో ఉన్నాం. ఇక్కడ ఒక రైతు, వృద్ధ రైతుపై పులి పంజా విసిరింది. పులి పంజా విసరడంతో ఆ రైతు సిడాం భీం ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. విషాదం నెలకోవడంతో గూడెమంతా కూడా ఒక విషాదంతో ఆందోళన గురవుతున్నారు, ఆవేదనకు గురవుతున్నారు. ముఖ్యంగా పంట పొలంకు వెళ్ళిన సిడాం భీము ఇంటికి వస్తాడని ఆశలు పెట్టుకున్న కుటుంబ సభ్యులకి ఒక ఆశలు నిరాశలయ్యాయి. ప్రధానంగా పులి బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్రమైన విషాదం నెలకొంది. అదేవిధంగా చెప్పండి సార్, నిన్న ఏం జరిగింది, ఎలా జరిగింది, భీంపై ఎప్పుడు పులి దాడి చేసింది? పత్తికి పత్తి ఏరడానికి పోయి ఉండే సమయంలోకి అది ఇటు ఎద్దులు మేపే వాళ్ళు, గొడ్లు మేపే వాళ్ళు, వాళ్ళకి ముందు దొరక పట్టింది. వాళ్ళకి దాడి చేసింది, కానీ అది వాళ్ళు కేక పెట్టేసరికి పైకి పోయింది. అటు పోయేసరికి మా నాన్న ఎదురుగా ఉండేమో అతని పై దాడి చేసింది. పానం అయితే పోయింది. ఇప్పుడు అదే బాధలో మేము ఉన్నాం. ఇక ఇది భీంకు సంబంధించిన కొడుకు ఆవేదన. తన తండ్రి పులి పంజా బారిలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఒక పశువుల కాపరిపై కూడా ఆ పులి పంజా విసరడానికి ప్రయత్నించింది. ఆ పాప కూడా మనతో పాటు ఉన్నారు. ఏం జరిగిందనే అంశాన్ని ఆ పాపను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది? భీం దాడి చేసే ముందు మీకు కనిపించింది, ఎప్పుడు కనిపించింది? పులి మీ మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించింది, ఎన్ని గంటలకు ప్రయత్నించింది? 2 గంటలకి మాట్లాడితేనే బాగా భయం వేస్తుంది. బాగా పెద్దగా కూడా ఉంది. నాకైతే దాన్ని చూస్తేనే సకర్ కూడా వచ్చింది సార్. ఇది ఈ పాప ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా పులిని చూసింది. ఆ పంజ విసరడానికి పులి ప్రయత్నించడంతో ఒక్కసారిగా షాక్ అయింది. అంటే ఆదివాసీ బిడ్డలు నివాసం ఉండే ప్రాంతం కూడా దీనికి సమీపంలో ఉంది. దాంతో ఆ పులి గూడెంలోకి కూడా వస్తుందని ఒక భయం వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అటవీ అధికారులు స్పందించి ఏదైతే రక్తం మరిగిన పులి ఉందో ఆ పులిని బంధించాలని ఆదివాసీ బిడ్డలు అటవీ అధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ వినోద్తో అంజయ్య, సాక్షి టీవీ, కుమ్రంభీం జిల్లా. పులి మళ్లీ ఎవరిపై పంజా విసురుతుందోనని గిరిజనులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం ఉందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. కుమ్రంభీం జిల్లాలో పులి దడ పుట్టిస్తుంది, ఆదివాసీ బిడ్డల ప్రాణాలు తీస్తుంది. దాంతో ఆదివాసీ బిడ్డలు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా కుమ్రంభీం జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్ గూడలో ఆదివాసీ రైతుపై పంజా విసిరింది. ఆ పంజా దాడిలో ఆదివాసీ రైతు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆదివాసీ బిడ్డలు
ఏదైతే రైతు ప్రాణాలు కోల్పోవడంతో తమపై కూడా పులి పంజా విసురుతుందని భయంతో వణికిపోతున్నారు. కర్రలతోని కాపలా కాచుకుంటున్నారు. పంట పొలాలకు వెళ్ళినా అదే విధంగా ఇంటికి వచ్చినా ఈ విధమైన కాపలా కాచుకుంటున్నారు. అయితే ఏ విధమైన భయం ఉంది అనే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆదివాసీ బిడ్డలు ఉన్నారు. వారిని తెలుసుకుందాం సార్. పులి పంజా విసురుతుంది, ఆదివాసీ శ్రీరామ్ భీమును చంపేసింది, మీకు ఎలాంటి భయం ఉంది, ఏ విధమైన భయం ఉంది? అంటే ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. నిన్ననే మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో మేము సర్వే చేస్తున్నటువంటి సమయంలో ఏకంగా అకస్మాత్తుగా శిడం భీము తన పనులు తాను చేన్లో చేస్తున్నటువంటి సమయంలో పంజాబ్ విసిరి మరి జంప్ కొట్టి రైతుని మెడని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా స్పాట్లోనే చంపి కొంత దూరం అటవీ ప్రాంతంలో ఈడ్చుకెళ్ళడం జరిగింది. ఇది చూసినటువంటి రైతులంతా చాలా భయాందోళనకు గురి అవుతున్నారు. మా చౌపన్ను కూడా సడక్ కూడా గోందాపూర్ అదేవిధంగా ఖానాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా వీళ్ళ భూములు గుట్టపైననే ఉన్నాయి. చిడం భీము ఎవరైతే చనిపోయిందో ఆయనను చంపిందో అదే ప్రాంతంలో వీళ్ళంతా కూడా చేన్లు చేస్తున్నారు. ఆ సమయంలో మరి చూసి అంతా రైతులు కూడా చెల్లాచెదురుగా ఎటోలటు పారిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు అంతా జూన్ నుంచి ఇప్పటి వరకు కష్టపడినటువంటి పంట ఇప్పుడు చేతికొచ్చింది. దాన్ని మరి తీసుకోవడానికి భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకరు వెళ్ళాలంటే చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి, రక్షణగా గొడ్డలి కానీ ఆయుధాలతోని వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా దురదృష్టకరము. రాత్రి కూడా ఇళ్లలోకి వచ్చి దాడి చేస్తుందనే భయంతో కూడా వణికిపోతున్నారు. ఇవాళ ఈ రోజంతా కొంతమంది నిద్రపోలేదు కూడా, ఇట్లా చాలా భయాందోళనకు గురి అవుతున్నారు. అంటే ప్రధానంగా శిడం భీమిపై దాడి చేసిన పులి మిగతా వాళ్ళ మీద కూడా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీకు ఎలాంటి రక్షణ కావాలి? అంటే ఇప్పుడు శిడం భీముని చంపింది కాబట్టి ఆ శవాన్ని తినడానికి వస్తుంది అనేటువంటి ఇప్పుడు డౌట్ ఉన్నది. తప్పకుండా ఇదే ప్రాంతాల్లో తిరుగుతుందా అనేటువంటి నమ్మకమే కాకుండా ఆల్రెడీ తిరుగుతున్నది అని రైతులు చెప్తున్నారు. పొద్దునే నాకు కూడా గొందపూర్ వాళ్ళు చెప్పడం జరిగింది, పులి అరుపులు విన్నాము ఇక్కడే తిరుగుతున్నది అని అంటున్నారు. వాళ్ళకైతే ఇటు రాంది వాంకడి రాంది ఏ పని కూడా కాదు. కార్యాలయానికి సంబంధించి కానీ రేషన్ సరుకులకు కానీ మరి ఇతర సరుకులకు కూడా రావాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో వాళ్ళు గుట్ట దిగి ఒక అడవిని దాటి రావాల్సిన పరిస్థితి కాబట్టి ఈ పులి తిరుగుతున్నది కాబట్టి ఇప్పుడు వాళ్ళు రావడానికి కూడా భయపడుతున్నారు. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే అటవీ శాఖ అధికారులు పకడ్బందీగా ఇంక్వైరీ చేసి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, తప్పకుండా పట్టుకోవాలని మేమైతే ఆశిస్తున్నాం. ఇది ప్రాంతంలోనే పులి సంచరిస్తుంది, తమకి ప్రాణ భయం ఉంది, అటవీ అధికారులు పులి నుంచి రక్షించడానికి చర్యలు చేపట్టాలని ఈ ఆదివాసీ బిడ్డలు కోరుతున్నారు. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. పచ్చటి పంట పొలాల్లో రైతుల రక్తం తాగుతున్నాయి పెద్ద పులులు. ప్రస్తుతం మనం భీమును ఏదైతే వేటాడిన ప్రాంతం, పులి వేటాడిన ప్రాంతంలో ఉన్నాం. ఇదే ప్రాంతంలో భీమ్ ఏదైతే శిడం భీమ్ పత్తిని తీస్తుండగా ఒక్కసారిగా ఈ ప్రాంతం మనం చూస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం నుంచే ఒక్కసారిగా ఇక్కడ భీమ్ ఏదైతే పత్తిని తీస్తుండగా ఒక్కసారిగా ఏటవాలిగా వంగి ఉన్న భీమ్పై పంజా విసిరింది. అదేవిధంగా మెడ భాగంలో పంజా విసిరింది. మెడ భాగంలో ఒక్కసారిగా పంజా విసరడంతో భీమ్ కుప్పకూలిపోయాడు. కుప్పకూలిపోవడంతో ఆ రక్తం అడుగులు ఏదైతే పంజా విసిరిన సందర్భంగా రక్తపు మరకలు ఏవైతే ఉంటాయో ఆ రక్తపు మరకలు కూడా కనిపిస్తున్నాయి. భీమ్ ఏదైతే ప్రాణం కోల్పోయిన తర్వాత మళ్ళీ 2 రోజుల పాటు ఎప్పుడు కూడా పులి వేటాడుతుందో, వేటాడిన తర్వాత దానికి ఆహారం నిల్వ చేసుకుంటుంది. ఆ నిల్వ కోసమే ఏదైతే ఒక దట్టమైన అటవీ ప్రాంతం అదేవిధంగా వెదురు బొంగులు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో నిల్వ చేసుకొని
రోజుల పాటు తినడానికి ఒక స్టోరేజ్ కోసం అక్కడికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఒక్కసారిగా పులి వేటాడిందో, వేటాడిన సమయంలో ఇదే సమయంలో కూడా అటవీ అధికారులు పోడు భూములకు సంబంధించిన సర్వే చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా భీంకు సంబంధించిన అరుపులు కేకలు వినిపించడంతో ఇక్కడికి అటవీ అధికారులు చూశారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష సాక్షులు అటవీ అధికారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది అనే అంశాన్ని. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నారో అప్పుడు పోడు భూములకు సంబంధించిన సర్వే చేస్తున్నారు, ఆ సందర్భంలో ఏం జరిగింది, ఎలా జరిగింది? చిరం భీమా అనే అతన్ని నోటికి ఖర్చుకొని అటవీ ప్రాంతాన్ని తీసుకెళ్ళినట్టు ఈ రక్తమడుల గుర్తులను పట్టుకొని వెళ్ళి చూడగానే అక్కడ తన మృతదేహం లభించింది. మృతదేహంపై ఇక్కడ చెంప వైపు ప్లస్ ఇక్కడ గొంతు కింద తల వెనుక భాగంలో ఇట్లా గోరు గుర్తులు ఉన్నవి. ప్లస్ ఇంకా వచ్చేసి కెమెరా ట్రాప్స్ అయితే ఇప్పుడు దాదాపు 10 ఈ సరౌండింగ్ ఏరియాలో, ఈ సంఘటన జరిగిన సరౌండింగ్ ఏరియాలో ఒక 10 కెమెరా ట్రాప్స్ ఈరోజు ఫిక్స్ చేశాము. నిన్న సాయంత్రం కూడా కొన్ని పెట్టినాం. సో రేంజ్ ఆఫీసర్ ఆసిబాద్ గారు వచ్చేసి వెంటనే సంఘటన స్థలాన్ని పర్యవేక్షించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు దాదాపు ఒక 10-15 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్న గ్రామస్తులందరికీ ప్లస్ సర్పంచులకు ప్రజాప్రతినిధులందరికీ డిఎఫ్ఓ గారు చెప్పి అలర్ట్ చేయడం జరిగింది. పత్తి చేనులలోకి వెళ్ళొద్దు, అటవీ ప్రాంతానికి ఎవరు కూడా ఇట్లా వెళ్ళొద్దు అనేసి హెచ్చరించడం జరిగింది. ఇది అటవీ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో పులి సంచరిస్తుంది, క్షణక్షణం ఎప్పుడు ఏమైనా జరగచ్చని ఒక అప్రమత్తతను ప్రకటించామని అటవీ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా పులి ఆనవాళ్ళను గుర్తించడానికి ఏదైతే ట్రాకింగ్ కెమెరాస్ ఏర్పాటు చేశారు, ఇప్పుడు ఏదైతే మనం ఉన్న ప్రాంతంలో 10 ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఎక్కడ తిరిగినప్పటికి కూడా సంచారం చేస్తున్నప్పటికి కూడా పులి కనిపించే విధంగా పూర్తి స్థాయిలో అటవీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతాన్ని ఏదైతే ఖానాపూర్ గూడెం ఉందో, చౌపాన్ గూడ ప్రాంతం ఉందో, ఈ ప్రాంతంలో ఉన్న పరిసర గ్రామాలకి సంబంధించిన రైతులందరినీ అదేవిధంగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. పులి భయం పట్టుకుంది, పంట చెల్లో అడుగు పెడదామంటే పంజా విసురుతుందనే ఒక భయం పట్టుకుంది. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి పులిని బంధించాలని ఈ గిరిజన రైతులు అటవీ అధికారులను కోరుతున్నారు. శ్రీ గిరిజన రైతుల ప్రాణాలు తీస్తుంది, దాంతో గిరిజన రైతులు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి ఏదైతే రాకాసి పులి ఉందో ఆ రాకాసి పులిని బంధించాలని, అదేవిధంగా గిరిజనులకు రక్షణ కల్పించాలని గిరిజనులు సర్కారు కోరుతున్నారు. కెమెరామెన్ వినోద్తో అంజయ్య, సాక్షి టీవీ, కుమ్రంభీం జిల్లా.